హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఇండెక్సింగ్. సో మనం చాలా వరకు ఈ వర్డ్ మిల్లింగ్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇండెక్సింగ్ అంటే ఏంటి, దాని యొక్క బ్రీఫ్ డిస్కషన్, అది ఎలా చేస్తాము ఏంటి అనేది తెలుసుకుందాం. అండ్ మన ఛానల్లో 460+ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ వీడియోస్ అండ్ బేసిక్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ చేసి పెట్టడం జరిగింది, అవన్నీ కూడా చూడండి. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోస్ అన్ని కూడా షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ చూద్దాం. సో వాట్ ఈస్ ఇండెక్సింగ్? సారీ టీ పడలేదు. సో వాట్ ఈస్ ఇండెక్సింగ్? సో ఇండెక్సింగ్ అంటే ఏంటి? ఇండెక్సింగ్ ఈజ్ ఎన్ ఆపరేషన్ ఆఫ్ డివైడింగ్ ఏ పెరిఫరీ ఆఫ్ ఏ సిలిండ్రికల్ వర్క్ పీస్ ఇన్ టు ఈక్వల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ బై ది హెల్ప్ ఆఫ్ ఇండెక్సింగ్ క్రాంక్ అండ్ ఇండెక్స్ ప్లేట్. ఇండెక్సింగ్ అనేది ఒక ఆపరేషన్, ఆపరేషన్ ఆఫ్ డివైడింగ్ ఏ పెరిఫరీ. ఒక పెరిఫరీ ఉంటే దాన్ని మనం ఈక్వల్గా కట్ చేయాలి దాని పెరిఫరీని. సపోజ్ ఒక గేర్ ఉంది. సో గేర్ టీత్ ఏం చేయాలి, మనకి ఎన్నైతే గేర్ టీత్ కావాలో ఆ గేర్ టీత్ అన్నీ కూడా ఈక్వల్గా ఆ పెరిఫరీ మీద మనం కట్ చేయాలి. సో కట్ చేయాలి అంటే దానికి ఒక మెకానిజం కావాలి, ఆ మెకానిజమే ఇండెక్సింగ్. ఇండెక్సింగ్ ఈజ్ ఎన్ ఆపరేషన్ ఆఫ్ డివైడింగ్ ఏ పెరిఫరీ ఆఫ్ ఏ సిలిండ్రికల్ వర్క్ పీస్. ఒక వర్క్ పీస్ ఏదైతే ఉందో దానికి సిలిండ్రికల్ వర్క్ పీస్ని, దాని యొక్క పెరిఫరీని డివైడ్ చేస్తుంది ఇంటికి ఈక్వల్ నెంబర్స్. ఎలా డివైడ్ చేస్తుంది అంటే ఈక్వల్ నెంబర్స్గా డివైడ్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ డివిజన్స్. సో దాన్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ కింద డివైడ్ చేసి దేని ద్వారా డివైడ్ చేస్తుంది, బై ది హెల్ప్ ఆఫ్ ఇండెక్స్ క్రాంక్ అండ్ ఇండెక్స్ ప్లేట్. ఏ సహాయం? సో ఇండెక్స్ క్రాంక్ అండ్ ఇండెక్స్ ప్లేట్తో యూజ్ చేసి ఒక సిలిండ్రికల్ వర్క్ పీస్ యొక్క పెరిఫరీని ఈక్వల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ కింద డివైడ్ చేసే ఒక పద్ధతినే మనం ఇండెక్సింగ్ అన్నాం. నెక్స్ట్, వై ఇండెక్సింగ్ ఈజ్ రిక్వైర్డ్? సో ఎందుకోసం మనకి ఇండెక్సింగ్ కావాలి? బికాస్ ద ఆపరేటర్ ఆఫ్ మెషిన్ మే వాంట్ టు రొటేట్ ది పార్ట్ ఆఫ్ ఎన్ ఆర్బిటరీ యాంగిల్ ఇండెక్సింగ్ ప్లేట్స్ ఆర్ యూజ్ టు ఎన్షూర్ ది పార్ట్ ఈజ్ యాక్యురేట్లీ పొజిషన్. సో ఇది సపోజ్ మనం గేర్ టీ తయారు చేసినప్పుడు, గేర్ అనేది చాలా ప్రీసియస్ ఎక్విప్మెంట్. సో ఏ చిన్న మిస్టేక్ వచ్చినా సరే ఆ గేర్ పోతుంది, గేర్ బాక్స్లో ఉన్న మొత్తం గేర్స్ డ్యామేజ్ అయిపోతాయి. సో అలాంటప్పుడు ఏంటి అంటే గేర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు ఒక టీత్ అయిన తర్వాత ఇంకొక టీత్కి మనం రొటేట్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి కరెక్ట్గా రావచ్చు, ఆపరేటర్ మిస్టేక్ చేయొచ్చు. సో మిస్టేక్ అయితే ఒక మిస్టేక్ అయితే అలా అది మొత్తం గేర్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది. సో దాని పిచ్ మారిపోతుంది, మొత్తం దాని డైమెన్షన్స్ మారిపోయి అది ఫిట్ అవ్వకపోవచ్చు, ఇన్ కేస్ ఫిట్ అయినా సరే డ్యామేజ్ అవ్వచ్చు. సో అందుకోసం ఏంటి అంటే ఆ ఆపరేటర్ ఆ మెషిన్ మీద చేసేటప్పుడు తనకి హెల్ప్ అవ్వడం కోసం ఈ ఇండెక్సింగ్ అనేది, అంటే ఆ గేర్ అనేది కరెక్ట్గా రావడం కోసం మనం తయారు చేసుకున్న పద్ధతే ఇండెక్సింగ్. సో అందుకోసం ఇండెక్సింగ్ అనేది చాలా క్రిటికల్. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ఇండెక్సింగ్. సో ఇండెక్సింగ్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి, అవి ఏంటంటే అనేది చూద్దాం. డైరెక్ట్ ఇండెక్సింగ్, సింపుల్ ఆర్ ప్లెయిన్ ఇండెక్సింగ్, కాంపౌండ్ ఇండెక్సింగ్, డిఫరెన్షియల్ ఇండెక్సింగ్ అండ్ యాంగులర్ ఇండెక్సింగ్. డైరెక్ట్ ఇండెక్సింగ్, సింపుల్ ఆర్ ప్లెయిన్ ఇండెక్సింగ్, కాంపౌండ్ ఇండెక్సింగ్, డిఫరెన్షియల్ ఇండెక్సింగ్ అండ్ యాంగులర్ ఇండెక్సింగ్. సో వీటి గురించి మనం తెలుసుకుందాం. ముందుగా అందులో సింపుల్ ఆర్ ప్లెయిన్ ఇండెక్సింగ్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్, సో సింపుల్ ఆర్ ప్లెయిన్ ఇండెక్సింగ్ గురించి మనం తెలుసుకుందాం, డైరెక్ట్ ఇండెక్సింగ్ గురించి నెక్స్ట్ తెలుసుకుందాం, మిగతా వాటి గురించి ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. సో సింపుల్ ఆర్ ప్లెయిన్ ఇండెక్సింగ్ అంటే ఇలా ఉంటుంది దాని అరేంజ్మెంట్. సో దీనిలో ఫస్ట్ మనం పార్ట్స్ తెలుసుకుందాం. సో పార్ట్స్ తెలుసుకుంటే ఇందులో ఫస్ట్ ఇది వామ్ వీల్, దీనికి 40 టీత్స్ ఉంటాయి. ఓకే, ఇది వామ్ సింగిల్ థ్రెడ్. సో ఇది మనం వామ్ షాఫ్ట్ ఇది. సో ఇది దీనికి ఒక థ్రెడ్డింగ్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది థ్రెడ్డింగ్ అండ్ ఇది వామ్ షాఫ్ట్. నెక్స్ట్, ఇండెక్స్ హెడ్ స్పిండిల్. సో ఇది దీనికి ఒక షాఫ్ట్ ఉంది, దానికి ఇండెక్స్ హెడ్ స్పిండిల్ ఉంటుంది. మనం ఏదైతే వర్క్ పీస్ ఇచ్చామో ఈ షాఫ్ట్ మీదే అది మౌంట్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఉంది కదా, సో ఇది
index plate e holes kanapadutundi kada so ivanni kuda index plate next idi sector arm so idu manaku kanipistundi kada idi sector arm so sector arm ela untundi ante ee shape lo untund anamata so idi and idi so ikkada ikkada chusam kada so idi oka sector arm adi enduku use chestamo ante manam ee rotate chesinappudu manaku oka మార్కింగ్ కింద పెట్టుకోవడానికి యూస్ చేస్తాము సో అది ఎలా అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నెక్స్ట్ ఇది ఇది చూసారు కదా సో ఇది ఇండెక్సింగ్ పిన్ సో ఇది ఇండెక్స్ పిన్ అంటారు సో ఇండెక్స్ పిన్ సో ఇక్కడ నుంచి ఇది కనిపిస్తుంది కదా ఇది ఇండెక్స్ క్రాంక్ ఇది ఇండెక్స్ క్రాంక్ సో ఇవి బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ సింపులర్ ప్లెయిన్ ఇండెక్స్ ఓకే సో ఇప్పుడు ఎలా వర్క్ చేస్తుందో మనం చూద్దాం ఇప్పుడు మన అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఏంటి ఆ గేర్ టీత్ మీద మనం ఒక టీత్ కట్ చేసిన తర్వాత రెండో టీత్ మనకి ఆబ్జెక్ట్ అనేది రొటేట్ అవ్వాలి సో రొటేట్ అవ్వాలి అంటే అక్కడ ఏం చేస్తాము అంటే ఇండెక్స్ ప్లేట్ లో మనం సెట్ చేసుకుంటాము సపోజ్ మనం గేర్ టీత్ మీద ఎన్ని టీత్ ఉండాలి ఈ గేర్ బ్లాంక్ మీద సో ఆ బ్లాంక్ మనం రెడీ చేసుకొని ఏం చేస్తాము అంటే క్యాల్కులేషన్ చేసుకొని ఈ ఇండెక్స్ ప్లేట్ మీద మనకి కొన్ని హోల్స్ తర్వాత మనం సెట్ చేసుకుందాం ఓకే అది ఎలా అనేది మనం చెప్దాము జస్ట్ ఒక బేసిక్ ఐడియా సో అప్పుడు ఏం చేస్తాము అంటే ఇక్కడ సపోజ్ మనకి ఒక హోల్ తర్వాత ఈ క్రాంక్ ఈ ఇండెక్స్ ప్లేట్ అనేది ఒక రివల్యూషన్ తిరగాలి ఇండెక్స్ ప్లేట్ కాదు జస్ట్ సపోజ్ దీని యొక్క వర్కింగ్ చెప్పాలి అంటే మనం ఈ ఇండెక్స్ పిన్ పుల్ చేసి ఈ క్రాంక్ ఆర్మ్ ఎలా తిప్పుతూ ఉంటే ఈ వామ్ షాఫ్ట్ ఉంది కదా ఈ వామ్ షాఫ్ట్ రొటేట్ అవుతుంది వామ్ షాఫ్ట్ రొటేట్ అవడం వల్ల ఈ వామ్ వీల్ రొటేట్ అవుతుంది వామ్ వీల్ ఎప్పుడైతే రొటేట్ అయిందో దీనికి కనెక్ట్ అయి ఉన్న షాఫ్ట్ మీద మనం వర్క్ పీస్ పెడతాం అంటే వర్క్ పీస్ కూడా రొటేట్ అవుతుంది సో రొటేట్ అయ్యి ఇక్కడ మనం మిషనింగ్ చేస్తాం అది దాని యొక్క వర్కింగ్ ఓకే సో ఇప్పుడు మనం ఇండెక్స్ ప్లేట్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఎలా యూజ్ అవుతుంది అంటే మనం వన్ కట్ అయిపోయిన తర్వాత ఆ ఆబ్జెక్ట్ని ఎలా తిప్పాలి సో ఎలా తిప్పాలి అంటే మనం ఏం చేయాలి ఇక్కడ సపోజ్ మనం క్యాల్కులేషన్ చెప్తాను క్యాల్కులేషన్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇప్పుడు ఈ షాఫ్ట్ అంటే ఇక్కడ మనకి వన్ రొటేషన్ తిరగాలి అనుకుందాం సో అప్పుడు ఏం చేస్తాము అంటే ఈ ఇండెక్స్ ప్లేట్ మనం ఎలా రొటేట్ చేస్తూ ఉంటే అది ఏమవుతుంది సర్టెన్ హోల్స్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి తిరిగినప్పుడు సపోజ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం ఇండెక్స్ ప్లేట్ తిప్పుదాం సో ఇలాగ పుల్ చేసి ఇలా తిప్పుతున్నాము సో ఇలా తిప్పితే ఏమైంది ఈ షాఫ్ట్ తిరిగి ఈ వామ్ వేల్ తిరిగి అండ్ ఆ గేర్ బ్లాంక్ కూడా తిరుగుతుంది కదా సో తిరిగిన తర్వాత మనం ఏం చేస్తాము అంటే అక్కడ లాక్ చేసేస్తాము ఫర్దర్ గా అది తిరగకుండా సో అప్పుడు మనం ఫర్దర్ గా దాని యొక్క గేర్ టీత్ ఆపరేషన్ అనేది చేసుకుంటాం అన్నమాట సో ఇది మెయిన్ దాని యొక్క వర్కింగ్ ఎలా వర్క్ చేస్తుంది అనేది సింపుల్ మనం ఎంత రొటేట్ చేయాలి ఇండెక్స్ ప్లేట్ అనేది క్యాల్కులేట్ చేసుకుంటాము ఎందుకు అంటే గేర్ టీత్ మీద ఎన్ని టీత్స్ కావాలి దానికి ఒక క్యాల్కులేషన్ ఉంటుంది సో అప్పుడు ఈ ఇండెక్స్ ప్లేట్ ఎంత రొటేట్ చేయాలి ఎన్నిసార్లు రొటేట్ చేయాలి అనేది క్యాల్కులేట్ చేసుకొని అన్నిసార్లు మనం రొటేట్ చేసుకొని ఈ ఇండెక్స్ పిన్ని మళ్ళీ ఎంగేజ్ చేస్తాం ఫస్ట్ డిజెంగేజ్ చేసి తర్వాత ఎంగేజ్ చేస్తాము సో ఎంగేజ్ చేసిన తర్వాత ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం మళ్ళీ సెకండ్ టీత్కి మనకు కావాలి కదా సో అప్పుడు మళ్ళీ ఇది డిజెంగేజ్ చేసి మళ్ళీ రొటేట్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకో దాన్ని ఎంగేజ్ చేస్తే అప్పుడు ఈ వామ్ వీల్ తిరిగేస్తుంది కదా సో వామ్ వీల్ తిరిగిన తర్వాత అక్కడ గేర్ టీత్ అనేది కట్ అవుతుంది ఓకే ఇది దాని యొక్క ఆపరేషన్ నెక్స్ట్ ఇట్ ఓవర్కమ్స్ ది మేజర్ లిమిటేషన్ ఆఫ్ డైరెక్ట్ ఇండెక్సింగ్ దట్ ఈస్ పాసిబిలిటీ ఆఫ్ డివైడింగ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది వర్క్ పీస్ ఇన్ టు సమ్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ సో ఈ సింపులర్ ప్లేన్ ఇండెక్సింగ్ ఎందుకు వచ్చింది అంటే డైరెక్ట్ ఇండెక్సింగ్ లో ఉన్న ఒక లిమిటేషన్స్ ని అవాయిడ్ చేయడానికి ఈ సింపులర్ ప్లేన్ ఇండెక్సింగ్ అనేది వచ్చింది సో అందులో ఏంటి అంటే మెయిన్ డైరెక్ట్ ఇండెక్సింగ్ లో మనం 24 హోల్స్ వరకే చేసుకోవచ్చు 24 టీత్స్ వరకే చేసుకోవచ్చు ఇన్ దిస్ కేస్ వామ్ అండ్ వామ్ గేర్ ఇస్ ఫిట్ ఫస్ట్ ఎంగేజ్డ్ సో వన్ కంప్లీట్ టర్న్ ఆఫ్ ఇండెక్సింగ్ క్రాంక్ రివాల్వ్స్ ది వర్క్ పీస్ బై 1/4 ది రెవల్యూషన్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వామ్ గేర్ వామ్ వీల్ కి ఎన్ని టీత్స్ ఉన్నాయి 40 టీత్స్ ఉన్నాయి ఓకే సో ఇక్కడ వామ్ సింగిల్ థ్రెడ్ ఉంది కదా మనం ఇక్కడ ఇలా రొటేట్ చేస్తూ ఉంటే ఇది 40 టీత్స్ కదా సో మనం ఒక రివల్యూషన్ ఇండెక్సింగ్ క్రాంక్ తిప్పితే ఇది ఎంత తిరుగుతుంది 1/4 రెవల్యూషన్ తిరుగుతుంది
అంటే మనం ఈ క్రాంక్ ని ఒకసారి ఇలా ఒక రివల్యూషన్ తిప్పితే ఇది ఎన్ని సార్లు తిరుగుతుంది 1/4 రివల్యూషన్ తిరుగుతుంది అంటే జస్ట్ చిన్నది తిరుగుతుంది సో దీన్ని బట్టి మనం ఎంత తిప్పాలి ఈ ఇండెక్స్ ప్లేటింగ్ అనేది మనం రిక్వైర్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం నెక్స్ట్ This method can be used for indexing up to 50 for any number of divisions after 50. So this method is not capable for some numbers like 96 etc. Compound indexing overcome the limitations. So ikkada varuku manam em chesam ante direct indexing ki koncham advanced ga manam em chesam simpler plain indexing anedi teeskocham. Okay baanu. Kani indulo kuda limitation undi. Enta limitation ante 50 varake manam చేసుకోవచ్చు ఆ ఇండెక్సింగ్ అనేది 50 డివిజన్స్ తర్వాత మనం అది చేసుకోలేము సపోజ్ మనం 96 చేయాలి సో 96 చేయాలి అంటే ఈ సింపులర్ ప్లెయిన్ ఇండెక్సింగ్ అనేది మనం యూజ్ చేయలేము ఫర్దర్గా మనం మూవ్ అవ్వాలి అదే కాంపౌండ్ ఇండెక్సింగ్ ఓవర్కమ్స్ ది లిమిటేషన్ సో దానికోసం మనం కాంపౌండ్ ఇండెక్సింగ్ అనేది చూస్ చేసుకుంటారు సో అవి ఆ టేబుల్ అనేది నెక్స్ట్ ఉంది చూద్దాం నెక్స్ట్ Three indexing plates are used. So in the law, simple or plain indexing law, three plates used as the indexing plate. And elanti type three on time. So we chudam. These plates have concentric circle of holes with their different numbers as described below. This wakok plate law wako number of holes on type. So dani bati manu a plate select koli indexing chesetappudu manu select chestunnam. Suppose plate number one. सो प्लेट नंबर वन होल्स उठाइए मन की नंबर आफ हॉल 15, 16, 17, 18, 19, 20 सो अप टू मन 20 नंबर आफ हॉल्स 20 नंबर आफ हॉल्स की प्लेट नंबर वन मात्रमे सेलेक्ट सपोज 21 हॉल्स मन कावाली कैलकुलेशन अंटे प्लेट नंबर वन सरिपोदु सो प्लेट नंबर टू की मन वेल्लिपोवाली So 21, 23, 27, 29, 31, 33. Plate number 2. Plate number 3 lo 33 kanna above. So 37, 39, 41, 43, 47, 49. So ekkadekkada use chestaru ee plate lane kuda next calculation lo undi. These are the standard indexing plates are followed by all machine tool manufacturer. So evaraithe tool manufacturer unnaro vallandaru kuda standards anamata idi. Okay, next. So divide 40 by the number of divisions to be done on the circumference. So మనం సింపుల్ గా చేయాల్సింది ఏంటంటే మనకి ఎన్ని నంబర్ ఆఫ్ టీత్ కావాలి దాన్ని మనం ఏం చేస్తామంటే 40 టీత్ వామ్ వీల్ ఉంది కదా వామ్ గేర్ కి సో 40 బై n నంబర్ ఆఫ్ ఎన్ని మనకు కావాలి సపోజ్ వర్క్ పీస్ దిస్ గివ్స్ మోమెంట్ ఆఫ్ ఇండెక్సింగ్ క్రాంక్ సో మనం అలా క్యాలిక్యులేట్ చేయడం వల్ల 40 బై మనకి ఎంత అయితే కావాలో అది క్యాలిక్యులేట్ చేయడం వల్ల మనం ఇండెక్సింగ్ ప్లేట్ ఎంత మూమెంట్ చేయాలి ఎన్ని రొటేషన్స్ తిప్పాలి అనేది మనం క్లియర్ కట్ ఐడియా వస్తుంది అదే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇండెక్సింగ్ అన్నమాట n ఇస్ ది నంబర్ ఆఫ్ డివిజన్స్ టు బి మేడ్ ఆన్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ ది వర్క్ పీస్ n అనేది ఏంటి 40 బై n అనుకున్నాం కదా ఇండెక్సింగ్ క్రాంక్ మూమెంట్ ఈక్వల్ టు 40 బై n సో 40 అంటే ఈ వాంగ్ వీల్ మీద వాంగ్ గేర్ మీద ఉన్న నంబర్ ఆఫ్ టీత్స్ డివైడెడ్ బై మనం ఎన్ని నంబర్ ఆఫ్ టీత్స్ చేద్దాం అనుకుంటున్నాం ఆ సర్కంఫరెన్స్ మీద అది n సో n ఇస్ ది నంబర్ ఆఫ్ డివిజన్స్ టు బి మేడ్ ఆన్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ ది వర్క్ పీస్ నెక్స్ట్ ఇఫ్ ది అబౌ నంబర్ ఇస్ ఏ హోల్ నంబర్ ద క్రాంక్ ఇస్ రొటేటెడ్ బై దట్ మచ్ నంబర్ ఆఫ్ రివల్యూషన్స్ ఆఫ్టర్ ఈచ్ మిల్లింగ్ ఆఫ్ రివల్యూషన్స్ టిల్ ది కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ సో మనకి ఆ 40 బై n వచ్చింది కదా 40 బై n వస్తే దానికి వాల్యూ వస్తుంది సపోజ్ ఆ n వాల్యూ ఎంత మనం అజ్యూమ్ చేసుకుంటే సో 40 బై డివైడెడ్ బై సంథింగ్ వస్తుంది సో అప్పుడు అది అన్ని రివల్యూషన్స్ తెలగాలి సపోజ్ మనం ఆ వర్క్ పీస్ మీద 10 టీత్స్ కావాలనుకున్నాం సో 10 టీత్స్ కావాలనుకుంటే 40 బై n ఈక్వల్ టు 40 బై 10 అంటే 4 రివల్యూషన్స్ మనకు వస్తుంది సో 4 రివల్యూషన్స్ అంటే ఈ ఇండెక్సింగ్ ప్లేట్ ఎన్నిసార్లు తిరగాలి ఎన్నిసార్లు మనం ఈ క్రాంక్ ని తిప్పాలి అంటే 4 టైమ్స్ తిప్పాలి సో 1 2 3 4 అలా తిప్పితే ప్రతి రివల్యూషన్స్ కూడా ఈ వామ్ తిరుగుతుంది ఈ వామ్ తిరగడం వల్ల ఈ వామ్ వీల్ తిరుగుతుంది ఈ వామ్ వీల్ తిరగడం వల్ల వర్క్ పీస్ కూడా తిరుగుతుంది ఇంకొక విషయం ఏంటి అంటే 10 టైమ్స్ మనం రివల్యూషన్ సారీ 4 టైమ్స్ రివల్యూషన్ చేస్తున్నాం కదా అంటే మనకి 10 టీత్స్ అన్నది కావాలి కాబట్టి
ఒకసారి అయిపోయిన తర్వాత రెండో సార్ చేసుకోవాలి. సో అది ఎలా అనేది మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు డివైడ్ ది సర్కంఫరెన్స్ ఇంటూ 10 నెంబర్ ఆఫ్ పార్ట్స్, ఆ సర్కంఫరెన్స్ ని 10 టీత్స్ మనం చేయాలనుకుంటున్నాం. ఇండెక్సింగ్ క్రాంక్ మూమెంట్ ఈక్వల్ టు 40/n కదా, 40/4 ఈక్వల్ టు 10 రివల్యూషన్స్. ఓకే, దట్ ఈస్ ద ఇండెక్సింగ్ క్రాంక్ ఈస్ గివెన్ బై, సారీ ఇక్కడ 4 రివల్యూషన్స్ వస్తుంది. 40/4 ఈక్వల్ టు 40/10 ఈక్వల్ టు 4 వస్తుంది. సో 4 రివల్యూషన్స్ ఆఫ్టర్ ఈచ్ ఆఫ్ మిల్లింగ్ ఆపరేషన్స్, 9 మోర్ మిల్లింగ్ ఆపరేషన్స్. సో ఇక్కడ 4 రివల్యూషన్స్ ఆఫ్టర్ ఈచ్ మిల్లింగ్ ఆపరేషన్స్ అంటే మనం 10 చేయాలి, 10 పార్ట్స్ చేయాలి కదా. సో ఒక పార్ట్ అయిపోయిన తర్వాత, ఒక కటింగ్ అయిపోయిన తర్వాత ఎన్ని రివల్యూషన్స్ తిప్పాలి? 4 రివల్యూషన్స్ తిప్పాలి. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కట్ అయిపోయిన తర్వాత దీన్ని 1, 2, 3, 4 చేసుకున్న తర్వాత అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ కట్, సెకండ్ కట్. ఓకే, మళ్ళీ సెకండ్ కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 4 టైమ్స్ తిప్పుతాము, అప్పుడు థర్డ్ కట్, నెక్స్ట్ మళ్ళీ 4 టైమ్స్. అలాగేంటి, ప్రతి ఆపరేషన్ అయిపోయిన తర్వాత 4 రివల్యూషన్స్ ఈ క్రాంక్ ని తిప్పాలి, ఇండెక్సింగ్ క్రాంక్ ని రొటేట్ చేయాలి అనేది దీని అర్థం అన్నమాట. నెక్స్ట్ లెట్ అస్ డూ ది ఇండెక్సింగ్ టు కట్ 30 టీత్స్ అనే స్పర్ గేర్ బ్లాంక్. ఒక స్పర్ గేర్ బ్లాంక్ మీద ఒక 30 టీత్ ని మనం కట్ చేయాలి. సో దానికి క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. దట్ మీన్స్ వీ నీడ్ టు డివైడ్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ ది గేర్ బ్లాంక్ ఇంటూ 30 ఐడెంటికల్ పార్ట్స్. సో మనం ఆ గేర్ బ్లాంకెట్ ఏం చేస్తున్నాము, 30 పార్ట్స్ కింద కట్ చేస్తున్నాం, ఈక్వల్ పార్ట్స్ కింద. క్రాంక్ మూమెంట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ యాస్ గివెన్ బిలో. క్రాంక్ మూమెంట్ ఈక్వల్ టు 40/n. సో 40/n మనం అనుకున్నాం కదా. ఇప్పుడు 40/n మనం చేయాలనుకుంటున్నాం 30. సో n ఈక్వల్ టు 30, మనకి ఎన్ని కావాలి, n ఈక్వల్ టు 30 టీత్స్ కావాలి. సో ఈ 30 మనకి ఎలా వస్తుంది అంటే 1 × 10/30 వస్తుంది. సో మనం జస్ట్ ఇలా రాసుకోవచ్చు, సో టైపింగ్ అలా ఉంది. సో 1 × 10/30 ఇలా మనం రాసుకోవచ్చు ఈ 40/30. నెక్స్ట్ ఎందుకు అలా రాసుకుంటున్నాము అంటే ఈ ఏదైతే ఉందో దీన్ని, నెక్స్ట్ ఓకే. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్ ఈక్వల్ టు 30 కదా. సో 1 × 10/30 దాన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 10తో దాన్ని డివైడ్ చేస్తే సో అది 1/3 అవుతుంది. సో 1 × 1/3, ఓకే, అక్కడికి 1 × 1/3 వచ్చింది. ఎందుకోసం మనం అలా చేస్తున్నామో నేను చెప్తాను. లెట్ అస్ మల్టిప్లై బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై 5. సో ఈ న్యూమరేటర్ ని డినామినేటర్ ని మనం 5తో మల్టిప్లై చేద్దాం. చేస్తే దాని వాల్యూ ఎంత వస్తుంది, 1 × 5/15 వస్తుంది. సో 1 × 5/15, ఓకే, ఇక్కడ వరకు క్లియర్. డినామినేటర్ బికమ్స్ 15. సో వీ విల్ సెలెక్ట్ 15 హోల్ సర్కిల్ ఆఫ్ ప్లేట్ 1. సో ఇది ఎందుకు మనం చేసాము అంటే ఎక్సైజ్ ఇలాగా మనం ఏ ప్లేట్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనకి ఇలా వస్తుంది అనమాట. ఏ ప్లేట్ సెలెక్ట్ చేసుకోవాలి, 15 వచ్చింది. సో 15 వచ్చింది అంటే మనకి ఫస్ట్ ప్లేట్ సెలెక్ట్ అవుతుంది. అప్ టు 20 నెంబర్ వరకు మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఈ ఇండెక్సింగ్ ప్లేట్ ఏంటి, ప్లేట్ 1. సో మనం ఏ ప్లేట్ సెలెక్ట్ చేసుకోవాలో వచ్చింది. ఓకే, విల్ సెలెక్ట్ 15 హోల్స్ ఆఫ్ ప్లేట్ 1. నెక్స్ట్ ఏం చేయాలి, మిగతా వాటికి కూడా రిలేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్టర్ ఈచ్ మిల్లింగ్ ఆపరేషన్ వీ విల్ రొటేట్ ఇండెక్సింగ్ క్రాంక్ బై 1 కంప్లీట్ రెవల్యూషన్. ఓకే, 1 కంప్లీట్ రెవల్యూషన్, 1 కంప్లీట్ టర్న్ అంటాము. అండ్ 5 హోల్స్ ఇన్ 15 హోల్స్. ఈ 15 హోల్స్ ప్లేట్లో 5 హోల్స్ ఇంకా ఫర్దర్ గా చేస్తాం, ఒక టర్న్ ప్లస్ 5 హోల్స్ ఎక్స్టెండ్ చేస్తాం. దిస్ వే వీ డూ మిల్లింగ్ టోటల్ 30 టైమ్స్. సో ఇలా ప్రతిసారి కూడా ఒక్కొక్క కట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే 30 టైమ్స్ అలా చేస్తాం ప్రీవియస్. సో ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ ద్వారా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఎందుకు చేసాము అంటే 1 × 5/15, 15 అనేది మనం ఏ ప్లేట్ సెలెక్ట్ చేసుకోవాలనేది చెప్తుంది డినామినేటర్. ఈ 1 × 5 ఉంది కదా, సో ఈ 1 అనేది 1 రివల్యూషన్ తెప్పాలి ఇండక్షన్ ప్లేట్, ఇండెక్స్ ప్లేట్. ఓకే, అండ్ ఈ 5 ఏంటి, ఇండెక్స్ ప్లేట్ 1 రివల్యూషన్ తిప్పిన తర్వాత మళ్ళీ ఎన్ని హోల్స్ రావాలి అనేది ఈ వాల్యూ మనకు చెప్తుంది. సో ఇక్కడ ఎంత ఉంది, 5 వాల్యూస్ ఉంది. సో ఇండెక్స్ ప్లేట్ 1 రివల్యూషన్ తిప్పాక మళ్ళీ ఇంకొక 5 హోల్స్ ఎక్స్ట్రా అనేది యాడ్ చేయాలి,
అదే ఇక్కడ మనకి సో ఒక కట్ అయిపోతుంది కదా మళ్ళీ సెకండ్ కటింగ్ కి అంటే మనం వర్క్ పీస్ ని సెకండ్ అని తిప్పుతాం కదా సో సెకండ్ కట్ కి తిప్పినప్పుడు మళ్ళీ ఏం చేయాలి ఒక రివల్యూషన్ తిప్పాలి ప్లస్ ఇంకో 5 హోల్స్ తిప్పాలి అది కూడా 15 హోల్ ప్లేట్ లోనే ఇన్ కేస్ మనకి 15 దాటి అది 20 దాటింది అనుకోండి సో అప్పుడు ఏం చేయాలి మనం సెకండ్ ఇండెక్సింగ్ ప్లేట్ అంటే ప్లేట్ 2 అనేది వాడాలి సో అప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అంటే ఆ ప్లేట్ ని రిమూవ్ చేసి వేరే ప్లేట్ మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ సో ఇది ఒక ఇండెక్సింగ్ అంటే ఏంటి అండ్ దాని యొక్క క్లాసిఫికేషన్ అండ్ సింపుల్ ఆర్ ప్లెయిన్ ఇండెక్సింగ్ అంటే ఏంటి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ కామెంట్ మేము ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాము మీకు కావాల్సిన వీడియోస్ అందిస్తూ ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.